ఔషధ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. కొండమడుగు శివార్లోని మాధవరెడ్డి కాలనీ సమీపంలోని సిస్తాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో గత రాత్రి పరిశ్రమలోని రియాక్టర్ పేలింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పరిశ్రమ గోడలు, తలుపులు, పలు పరికరాలు పరిశ్రమకు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 6 పనిచేస్తుండగా పరిశ్రమ కాపులదారుడిగా పనిచేస్తున్న కొండమడుగు గ్రామానికి చెందిన బాషబోయిన నగేష్, పరిశ్రమలో పనిచేస్తున్న జయపల్లి తాండకు చెందిన మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 4 పేలుడు జరిగిన రియాక్టర్ వైపు ఉండకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఉప్పల్ డిపో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం కనీస ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఔషధ పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో కనీస ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరారు. Gracias.